నమస్తే సార్. నమస్తే సార్. పీజీడిఎంలో అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రాముఖ్యత ఏంటి, దానికి ఎలాంటి ఎలిజిబిలిటీ ఉంటుంది? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఈ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఏంటంటే పీజీడిఎంలో ఒక స్పెషలైజేషన్ లాంటిది అనమాట, రైట్? దీన్ని ఎవరెవరు చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ స్ట్రీమ్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్లో 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ ఆప్ట్ ఫర్ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్. ఈ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ ఏమేమి వస్తాయి? అగ్రికల్చర్ బిఎస్సి, హార్టికల్చర్, ఫిషరీస్, ఫారెస్ట్రీ, తర్వాత అగ్రికల్చర్ ఇంజనీరింగ్, దాంతోపాటుగా బిఎస్సి అంటే 3 ఇయర్స్ కోర్సులు కూడా అగ్రికల్చర్ ఉంటుందన్నమాట. అది హానర్స్ కాదు, నార్మల్ 3 ఇయర్స్ అగ్రికల్చర్ కోర్స్ అనమాట. ఇలా ఈ 5 స్ట్రీమ్స్లో ఉన్న వాళ్ళు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనే కోర్సుని తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఎలా డివైడ్ చేస్తారంటే, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్. అంటే అగ్రికల్చర్ పండించడంతో పాటు దాన్ని ఎలా మార్కెట్ చేయాలనే కంప్లీట్ కాన్సెప్ట్ అనేది దీని మీద ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్ బిఎస్సి వాళ్ళకి సేమ్ స్ట్రీమ్లో మేనేజ్మెంట్ సబ్జెక్ట్ కూడా యాడ్ అవడం వల్ల ఏంటంటే వీళ్ళకి ప్లేస్మెంట్ పరంగా మంచి మంచి అద్భుతమైన అవకాశాలు వస్తాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్లో చూసుకుంటే అగ్రికల్చర్ బిఎస్సి కానీ లేకపోతే ఈ అగ్రికల్చర్ ఎలైట్ సెక్టర్స్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి 15-20,000 ప్యాకేజ్ వరకు ఉంటుందన్నమాట. సేమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏబిఎం కంప్లీట్ చేసిన తర్వాత ఈ సేమ్ కంపెనీ ఎప్పుడైతే అగ్రికల్చర్ బిఎస్సిలో కానీ లేదా గ్రాడ్యుయేషన్లో కానీ సేమ్ కంపెనీ ప్లేస్మెంట్స్కి వచ్చిన కంపెనీ ఏదైతే ఉందో ఏబిఎం కంప్లీట్ చేసిన సేమ్ స్టూడెంట్కి 60-70,000 అనేది ప్యాకేజ్ అనేది ఇస్తుంది. అంటే అంత డ్రాస్టిక్ చేంజ్ అనేది వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు అగ్రికల్చర్ కానీ లేదా అగ్రికల్చర్ అనుబంధ సంస్థలో చదివిన గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఈ 60,000-70,000 ప్యాకేజ్ రావడానికి ఒక 6-7 ఇయర్స్, సమ్టైమ్స్ 10 ఇయర్స్ కూడా పడుతుంది. బట్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి స్టార్టింగ్లోనే 60-70,000 ప్యాకేజ్ అనేది వస్తుంది. అంత డ్రాస్టిక్ చేంజ్ ఉండటం వల్ల ఈ గ్రాడ్యుయేషన్ చేసిన కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ కన్వర్ట్ అవ్వడానికి ఎక్కువగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట. ఎందుకంటే బేస్డ్ ఆన్ ప్యాకేజెస్ బట్టి, ప్లస్ కార్పొరేట్ ల్యాడర్లో కూడా అంటే మంచి పొజిషన్ వెళ్ళడానికి కూడా ఈ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనమాట వీళ్ళ కెరియర్లో. కమింగ్ టు సబ్జెక్ట్ వైజ్ వస్తే మనకి ఫస్ట్ ఇయర్ వరకు నేను ఇంతకుముందు చెప్పినట్లు వీళ్ళకి అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఏమి ఉండదండి. ఎందుకంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అలవాటు కావడానికి ఫస్ట్ ఇయర్లో కంప్లీట్గా ఏం చెప్తారు, నేను ఇందాక చెప్పినట్లుగా హెచ్ఆర్ అదే హ్యూమన్ రిసోర్స్, మార్కెటింగ్, ఫినాన్స్ అండ్ ఆపరేషన్స్, ఈ 4 బేసిక్ కోర్ పిల్లర్స్ మీదనే మనకి సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఈ 4 కోర్ పిల్లర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఫస్ట్ ట్రైమిస్టర్లో కానీ సెమిస్టర్లో కానీ ఏంటంటే వీళ్ళకి స్పెషలైజేషన్ మీద వీళ్ళకి ఆప్షన్స్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళకి కంప్లీట్గా ప్రతి 10 మెంబర్స్కి కానీ 20 మెంబర్స్కి కానీ ఒక ట్యూటర్ కానీ లేకపోతే ఒక ప్రొఫెసర్ని అసైన్ చేస్తారు. ఈ అసైన్ చేసిన తర్వాత 10 డేస్ డిస్కషన్ తర్వాత ఈ 4 కోర్ పిల్లర్స్లో ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో దాని మీద మేజర్ సబ్జెక్ట్ తీసుకొని దాంతోపాటుగా ఎక్స్ట్రా సెకండ్ స్పెషలైజేషన్ అనేది తీసుకోవడానికి వాళ్ళతో డిస్కషన్ చేయడానికి ఒక ప్రొఫెసర్ని అనేది అరేంజ్ చేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ చదివిన సబ్జెక్ట్ మీద ఉండే ఇంపార్టెన్స్ ప్లస్ తీసుకోవాల్సిన సబ్జెక్ట్ మీద రాబోయే ఇంపార్టెన్స్తో పాటుగా రాబోయే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయనే దాని మీద అనలైజ్ చేసుకుని వాళ్ళు ఈ స్పెషలైజేషన్ అనేది సెకండ్ ఇయర్లో తీసుకుంటారు. ఇలా తీసుకోవటం వల్ల ఏంటంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ పరంగా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్తో పాటుగా ఈ మేనేజ్మెంట్ చదివిన దాంతో పాటుగా ప్లేస్మెంట్ పరంగా వీళ్ళకి ఏంటంటే ఒక సరళ రేఖ మీద అంటే స్ట్రైట్ లైన్ మీద వెళ్ళినట్లు ఉంటుందన్నమాట. ఈ విధంగా చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే ప్లేస్మెంట్ పరంగా మంచి అవకాశాలు. సార్, మరి పీజీడిఎంకి ఎంబీఏకి డిఫరెన్స్ ఏంటి? మేడం, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఈ పీజీడిఎం ఎంబీఏ అనేది సేమ్ మేనేజ్మెంట్ కోర్స్, మేనేజ్మెంట్ కోర్సులో ఉండే డిఫరెంట్ స్ట్రీమ్స్ అని చెప్పొచ్చు. ఓకే, బట్ సబ్జెక్ట్ వైజ్గా చూసుకుంటే 90-95% సిమిలర్గా ఉంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పీజీడిఎం అనేది ఎందుకు ప్రాముఖ్యత పొందుతుంది అంటే, రైట్, ఇండస్ట్రీ డిజైన్ కరికులం అనేది ఎలా ఇంపార్టెన్స్లోకి వచ్చింది అంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ డెల్ అనే కంపెనీ వచ్చింది, లేదా డెల్ ఐటో డెల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్? ఈ కంపెనీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఏదైతే డిజైన్ కరికులం ఉందో ఆ కరికులంని కాలేజ్కి ఇస్తారు. ఈ కరికులం ప్రకారమే దాన్ని ప్రిపేర్ చేస్తారు. అంటే ఇండస్ట్రీలో రిక్వైర్మెంట్ రెడీగా ఉంది, స్టూడెంట్ని కూడా వాళ్ళకి కావాల్సిన స్టూడెంట్ని వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్ కనే వాళ్ళకి ఈజీగా, అంటే అదే చదువుకుంటారు కాబట్టి ఈజీగా గెట్ అన్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ప్లేస్మెంట్ పరంగా. దీనివల్ల ఏమవుతుంది, ఏం అడుగుతారో, ఏం క్వశ్చన్స్ ఉంటాయో, ఏం టాపిక్స్ ఉంటాయో అనేది ప్రాబ్లం లేదు, రైట్?
కంపెనీస్కి కూడా ఎలాంటి స్టూడెంట్స్ రిక్రూట్ చేసుకోవాలనే ప్రాబ్లం ఉండదు. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద రన్ అయ్యే ప్రోగ్రామ్స్ కాబట్టి అది పీజీడిఎంకి ఈజీగా ఆస్కారం ఉంటుంది అనమాట తొందరగా ప్లేస్ అవ్వడానికి. ఎందుకంటే వాళ్ళే ట్రైన్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ కరికులం అనేది వాళ్ళే ట్రైన్ చేస్తున్నారు కాబట్టి. కమింగ్ టు ఎంబీఏకి వచ్చేసరికి ఏమవుతుందంటే మేడం, ఎంబీఏ అనేది ఇండిపెండెంట్గా ఇండస్ట్రీ కరికులంని ప్రిపేర్ చేయడానికి ఆస్కారం ఉండేది. ఎందుకంటే ఒక ఎంబీఏ ప్రోగ్రామ్స్ అనేది రన్ బై ఎ గవర్నమెంట్, పీజీడిఎం రన్ బై ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. దీనివల్ల ఏమవుతుంది, మనకి యూనివర్సిటీస్ చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివిన ఉస్మాన్ యూనివర్సిటీ చూసుకుందాం. ఉస్మాన్ యూనివర్సిటీలో మాకు ఎప్పుడో 8 ఇయర్స్కో 10 ఇయర్స్కో ఒక్కొక్కసారి మనకి కరికులం అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఈ అప్డేట్ అయ్యేది ఏంటి అంటే మనం వాళ్ళు ఇచ్చిందే చెప్పాలి, మన ఓన్గా చెప్పడం అనేది ఉండదు. కానీ ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కొన్ని కొన్ని యూనివర్సిటీస్ బిజినెస్ స్కూల్ లాంటి యూనివర్సిటీస్ ఏంటంటే వాళ్ళ రిక్వైర్మెంట్ పరంగా అంటే కంపెనీస్కి రిక్వైర్మెంట్ పరంగా వాళ్ళని కూడా ఎక్స్ట్రా ట్రైన్ చేయడం వల్ల అలాంటి ఎంబీఏ కాలేజెస్ కూడా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా మనం డిఫరెన్షియేట్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ ఎలాంటి బిజినెస్ స్కూల్ని ఎంచుకోవాలి అని ఒక ఆలోచనలో ఉండిపోతారు, ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. మరి మీరు ఎలాంటి బిజినెస్ స్కూల్ని ఎంచుకోమని చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే ఒక పీజీడిఎం కోర్స్ గురించి చిన్న అనుమానం ఉన్నా సరే నేను వాళ్ళకి ఈ మీడియా మాధ్యమం ద్వారా చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కన్సల్టెన్సీకి కాల్ చేసినప్పుడు మన ఎక్స్పర్ట్స్ ఎలా ఉంటారంటే మనకి ఆల్మోస్ట్ 5 to 6 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కౌన్సిలర్స్ ఉన్నారన్నమాట. మనల్ని కాంటాక్ట్ అవ్వటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీజీడిఎం కోర్స్ అనేది ఏ ప్రాముఖ్యత ఏంటి, దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, ఓకే దీంట్లో మంచి ఏంటి చెడు ఏంటి, ఇది చేయటం వల్ల ప్లేస్మెంట్స్ పరంగా ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా బేసిక్ ఇంట్రడక్షన్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం వల్ల వాళ్ళకి ఆ పీజీడిఎం కోర్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఐడియా వస్తుంది. బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్ టు ఆఫీస్. ఆఫీస్ వచ్చిన తర్వాత ఒక 3-4 మెంబర్స్ ఎట్ అ టైం వస్తారు కాబట్టి వాళ్ళతో ఒక 1/2 అవర్ to 1 అవర్ స్పెండ్ చేయటం వల్ల దాంట్లో చదువుకోవటం వల్ల మంచి ఏంటి, ఒకవేళ చదువుకోవటం వల్ల చెడు ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఒక మంచి చేసే ముందు చెడు కూడా చూసుకోవాలని. ఆ మంచి చెడు రెండు చూసుకున్న తర్వాత దాన్ని ఏదైతే మనకి ఉపయోగపడుతుందో దాని పరంగా మనకు వెళ్తే ఏంటంటే వాళ్ళకి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా ఆ విధంగా ప్రిపేర్ అవ్వటం వల్ల వాళ్ళకి కెరియర్లో మంచి ఆప్షన్స్ అనేది ఉంటాయి. అలా కాకుండా ఎవరో చెప్పారని, పక్కింటి వాళ్ళు చెప్పారని, మా ఫ్రెండ్ జాయిన్ అవ్వరని అలా వెళ్ళకుండా ప్రతి ఒక్క స్టూడెంట్, ఈవెన్ దో స్టూడెంట్ ఒకవేళ జాయిన్ అయినా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా మేమేం చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కౌన్సిలింగ్ తీసుకున్నాం 15 to 20 మినిట్స్. అసలు మీకు ఏం తెలుసు పీజీడిఎం గురించి, మీరు చదివింది ఒకటి, ఇప్పుడు చేయాలనుకున్నది ఒకటి, మరి ఈ స్ట్రీమ్లో ఈ స్పెషలైజేషన్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అంటే బిజినెస్ స్కూల్లో ఇంటర్వ్యూ చేసే ముందే మేము వాళ్ళకి బేసిక్ కౌన్సిలింగ్ అనేది ఇస్తాం. ఈ కౌన్సిలింగ్ ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకుండే అపోహలు అంటే వాళ్ళకుండే మొత్తం కూడా తొలగిపోయిన తర్వాత ఒక కాన్ఫిడెంట్ తోటి వాళ్ళు ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వగలుగుతారు. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. చాలా డీటెయిల్గా చెప్పారు సార్, థ్యాంక్ యూ.